Hi students, welcome to Competitive Exams Material Channel Mariyu, Current Affairs Telugu Channel Andi. So, e video lo chese manam 10,000 series of important bits lo, ivala oka kotta video konni 50 bits varaku chuddam andi. So, first vachesi Bharat Myanmar sarihaddu dwara jarugutunna swechayuta rakapokala parishilanaku kendra prabhutvam evari netrutvamlo committee erpatu chesindi. Reena Mitra Kalinga Sahitya Award 2017 ku evaru empikayyaru? హరప్రసాద్ దాస్. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? రాఫెల్ నాదల్. ఫిఫా అండర్ 20 ప్రపంచకప్ ఛాంపియన్గా ఏ జట్టు నిలిచింది? ఇంగ్లాండ్. విదేశాల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయ క్రికెటర్గా ఎవరు రికార్డు నమోదు చేశారు? ఎంఎస్ ధోని. ఫోర్బ్స్ రూపొందించిన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న 100 మంది క్రీడాకారుల జాబితాలో ఏ భారత క్రీడాకారునికి చోటు దక్కింది? విరాట్ కోహ్లీ. నెక్స్ట్, నాసా చేపట్టనున్న అంతరిక్ష ప్రయోగానికి ఎంపికైన 12 మంది వ్యోమగాముల్లో చోటు దక్కించుకున్న భారత సంతతి వ్యక్తి ఎవరు? రాజాచారి. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటు విలువ 27,825 కాగా తెలంగాణ రాష్ట్ర ఓటు విలువ ఎంత? 15,708. అమెరికాలోని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు తదుపరి డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? క్రిస్టోఫర్. నేపాల్ 40వ ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? షేర్ బహదూర్ దేవ్బా. వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్గా ఏ బాలీవుడ్ నటి ఎంపికయ్యారు? దియా మిర్జా. జిఎస్ఎల్వి మార్క్ 3D1 రాకెట్ ద్వారా జీశాట్ 19 ఉపగ్రహాన్ని ఇస్రో ఎప్పుడు విజయవంతంగా ప్రయోగించింది? 2017 జూన్ 5. జీశాట్ 19 ఉపగ్రహం బరువు ఎంత? 3,136 కిలోగ్రాములు. థాయిలాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రీ 2017 విజేత ఎవరు? సాయి ప్రణీత్. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవించే గర్భిణులు బాలింతలకు ప్రయోజనం కలిగించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2017 జూన్ 3న ప్రారంభించిన పథకము పేరేమిటి? కేసీఆర్ కిట్. అంతర్జాతీయంగా పోటీతత్వంతో కూడిన దేశాల్లో భారత స్థానం ఎంత? 45. నెక్స్ట్, భారత సైన్యం పృథ్వీటు క్షిపణి పరీక్ష ఎప్పుడు నిర్వహించింది? 2017 జూన్ 2న భారత సైన్యం పృథ్వీటు క్షిపణి పరీక్ష నిర్వహించింది. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ విజేత ఎవరు? అనన్య వినయ్. ప్యారిస్ పర్యావరణ ఒప్పందం 2015 నుంచి వైదొలుతున్నట్లు 2017 జూన్ 2న ప్రకటించిన దేశం ఏది? అమెరికా. ఐర్లాండ్ తదుపరి ప్రధానమంత్రిగా ఎన్నికైన భారత సంతతి వ్యక్తి ఎవరు? లియో వారత్కర్. స్థూల దేశీయోత్పత్తి సంబంధించిన బేస్ ఇయర్ ప్రస్తుత 2011-12 నుంచి త్వరలో ఏ సంవత్సరానికి మారనుంది? 2017-18. దేశంలో అత్యధిక బాల్య వివాహాలు జరుగుతున్న రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. ఐసీసీ టోర్నీలో వేగంగా 1000 పరుగులు సాధించిన బ్యాట్స్మెన్గా ఎవరు రికార్డు నెలకొల్పారు? శిఖర్ ధావన్. సామాన్యులపై వస్తు సేవల పన్ను ప్రభావం పడకుండా ఎన్ని వస్తువులపై జీఎస్టీ మండలి పన్ను కోత విధించింది? 66. 2017 జూన్ 12న మరణించిన ప్రముఖ కవి సాహితీవేత్త ఎవరు? సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు? జెలెనా ఒస్టాపెంకో. ట్రెజరీల్లో జరుగుతున్న ఆన్లైన్ మోసాలు అవినీతిని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పథకం పేరేమిటి? ఈ కుబేర్.
2017 జూన్ 10న విడుదల చేయబడిన ఇందిరాగాంధీ ఏ లైఫ్ ఇన్ నేచర్ పుస్తక రచయిత ఎవరు? జయరాం రమేష్. ఎవరెస్ట్ శిఖరాన్ని 6 సార్లు అధిరోహించిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించిన భారత్కు చెందిన రాజ్ సింగ్ ధర్మశక్తను ఏ దేశం ఘనంగా సన్మానించింది? నేపాల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించనుంది? ఏరువాక పౌర్ణమి. షాంఘై సహకార సంస్థలో సభ్యత్వం పొందిన దేశం ఏది? భారత్, పాకిస్తాన్. సో ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.